ఈ రోజున సమాజంలో జరుగుతున్న విషయాలు మీ అందరికి అవగాహన ఉన్నాయి విషయాలు హిందూ ధర్మం మీద జరుగుతున్న విషయాలు సనాతన భారత హైందవ ధర్మములో ఒక రాజకీయ నాయకుడు చాతుర్మాస దీక్ష చేసిన గొప్ప స్థితి మంతుడు ఎవరు ఉన్నారంటే అది మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గంటా పదంగా మనం చెప్పుకోవచ్చు ఢిల్లీ కేంద్రంలో ఒక ఋషి ఉన్నాడు ఆంధ్రాలో ఇంకో ఋషి తయారవుతున్నాడు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే దానికి కార్యకర్తలుగా జన నాయకులుగా మీరందరూ నేను చెప్పే రెండు మూడు విషయాలను బాగా ఆలకించండి ఎందుకంటే వ్యవస్థ శక్తివంతంగా ఉండవలసిన అవసరం చాలా ఉంది ఈ రోజున అనేక రకాల భ్రమలు భ్రాంతలతో వెళ్ళిన వ్యవస్థని ప్రక్షాళన చేసి నా వరకు నాకు ఏ పని అప్పజెప్పబడిందో ఆ పని సంపూర్ణంగా చేస్తాను అంటూ ఎదురు చూడవలసిన అవసరం ఉంది నేను ఆర్ఎస్ఎస్ నుంచి హిందూ పరిషత్ నుంచి ఇరవై ఒక్క సంవత్సరానికి నేను పనిచేస్తున్నా మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశం అయోధ్య అయోధ్యలో రాములు వారి యొక్క శంకుస్థాపన మహోత్సవానికి దేశం మొత్తం మీద నూట ఎనభై మందిని పిలిచారు దాంట్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి నా ఒక్కడికే పిలిపొచ్చింది నేను వెళ్ళి వచ్చాను ఎందుకలా క్రమశిక్షణ నేను ఉన్న సంస్థ ఏం చెబుతుందో అది చేయటం అనే క్రమశిక్షణ ఆ ఇన్ని కోట్ల మంది జనాభా ఉంటే నాకొక్కడికి అవకాశం వచ్చింది అలాగే నాయకుని నమ్ముకోండి పార్టీని నమ్ముకోండి క్రమశిక్షణతో అడుగు వేయండి మీకు ఎప్పుడు ఏది చేరాలో అది చేరి తీరుతుందని చెప్పేసేసి మీకు వాగ్దానం ఇస్తున్నాను మీ నాయకుడి ద్వారానే